హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫిలిం జల్సా. ఉన్నది ఉన్నట్టు చెప్పే మే శ్రీనివాస్. బిగ్ బాస్ హౌస్లోకి ఆ ఫ్రీజ్ టాస్క్లో భాగంగా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎంటర్ అవుతున్న విషయం తెలిసిందే. నిన్నటితో గీతా మాదిరి హస్బెండ్ అయిన మనకు తెలుసు ఆర్టిస్ట్ నందు ఎంటర్ అవ్వడం జరిగింది. నిన్న ఓన్లీ వాయిస్ ఇచ్చారు, ఇవాళ ఫుల్ బాడీ ఎంటర్ అయ్యాడు. సో తను రాగానే ఆసమ్ ఫీలింగ్, వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. సో ఆ గ్యాప్ వాళ్ళిద్దరు కూడా చాలా తన ముద్దులతో నింపేసుకున్నారు ఇద్దరు కూడా. అలాగే చాలా మిస్ అయ్యారని ఒక దశలో చాలా ఎమోషనల్ అయిపోయి కన్నీళ్ళు పెట్టేసుకున్నాడు నందు. ఆ తర్వాత నందు మనకు తెలుసు కౌశల్ అండ్ గీతా విషయంలో ఎప్పుడు వాళ్ళిద్దరూ కొంచెం చిన్నపాటి గొడవలాగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈయన లోపలికి వెళ్ళి వాళ్ళు ఫ్రీజ్ అయి ఉన్నారు, బట్ చైర్ డైనింగ్ టేబుల్ దగ్గర చైర్ తీసుకొని కూర్చునే టైంలో సడన్గా నందు మళ్ళీ కౌశల్ దగ్గర వచ్చి, భయ్యా కూర్చోవచ్చా, ఇది బిగ్ బాస్ రూలేనా, కూర్చోవచ్చా అంటూ ఫన్నీగా అడగడం కానీ, అలాగే కౌశల్ నాకు ఎప్పటి నుంచో తెలుసు, మీరు ఇప్పుడు గొడవ పెట్టుకున్నా బయటకు వస్తే మనం అంతా ఫ్రెండ్స్ అంటూ చెప్పడం కానీ, అలాగే ఎక్కడికి వెళ్ళాలన్నా కౌశల్ గారు వెళ్ళొచ్చా, ఇది పర్మిషన్ తీసుకోవచ్చా, ఇది బిగ్ బాస్ రూల్ ఓకేనా అంటూ, అంటే ఓ రకంగా చెప్పాలంటే కొంచెం వెటకారంగా, అంటే తను అన్ని రూల్స్ మాట్లాడతాడు, సో ప్రతిదీ రూల్స్ ఫాలో కావాలని అంటాడు, కాబట్టి దాన్ని కొంచెం వెటకారంగా కౌశల్ని అనడం జరిగిందని అర్థమవుతుంది. తర్వాత అతను వెళ్ళిపోతూ హక్ చేసుకొని ఇదంతా ఫన్ జస్ట్ ఫన్ అంటూ కూడా ఆయన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ. అలాగే తనిష్ అండ్ నందు విషయంలో కూడా చాలా ఎమోషన్ అయ్యారు. అలాగే గీతాకు సజెషన్స్, నువ్వు పర్ఫెక్ట్గా ఆడుతున్నావు, జెన్యున్గా ఆడుతున్నావు, నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు, నాకు ఎన్నో మెసేజ్లు వస్తున్నాయి, సో నువ్వు యాస్టీజ్ ఆడు, ఇంకెలాంటి దాంట్లో వేరే దాంట్లో వెళ్ళకు అంటూ గీతా మాధురికి సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా కౌశల్ రూల్స్ ఫాలో అవుతాడు అనేది ప్రతి ఒక్కరూ గుర్తించారు అండ్ గుర్తిస్తారు కూడా, ఎందుకంటే తను గేమ్ ఏదైనా సరే తను అంటే సీరియస్గా ఉంటాడేమో కానీ, బట్ గేమ్ ఆడేవాడు మాత్రం జెన్యున్గా ఉంటాడని మరొకసారి అర్థమైపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.